దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. హరి ఓం శివ. సార్, ఈ శనివారం శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి రోజు ముఖ్యంగా ఏం చేయాలంటారు? అంటే మనకి త్రయోదశి అనేది శనివారం కూడా వచ్చినది, శని త్రయోదశి కింద పరిగణింపబడుతుంది. ఇక్కడ మనకి శని త్రయోదశి నాడు ఇప్పుడు జాతకంలో వివిధ రకాల దోషాలు చెప్తారు. అంటే శని జన్మలో ఉందనుకోండి, జన్మ శని, అర్ధాష్టమ శని, నాలుగో స్థానంలో ఉంటే అర్ధాష్టమ శని, అష్టమ శని ఆయుర్భాగంలో కనుక శని కనుక ఉంటే కనుక జన్మలగ్నం జన్మ జాతకంలో అష్టమ శని కింద, వ్యయ శని 12వ స్థానంలో ఉన్న వ్యయ శని, ఇవన్నీ కూడా దోషం కిందగా పరిగణింపబడుతుంది. ఇవి కాకుండా జన్మ జాతకంలో చంద్రుడి యొక్క స్థానానికి 12 చంద్రుడు ఉండే రాశి, దాని తర్వాత 2వ రాశిలో ఎప్పుడైతే కనుక శని సంచారం జరుగుతుందో దాన్ని మొత్తం, అంటే 3 రాశులు, ఈ 3 రాశులు ఒక్కొక్క రాశిలో శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తాడు. ఈ 3 రాశుల్లో ప్రయాణం చేసినప్పుడు శని భగవాను ఏలినాడి శని అంటాం మనం. అంటే జాతకంలో శనికి సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నా, అది జన్మ శని అవనివ్వండి, అష్టమ శని, అర్ధాష్టమ శని, వ్యయ శని లేదా ఏలినాడి శని, ఎటువంటి దోషాలు ఉన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, ప్రతి శనివారము కంపల్సరిగా శనికి ప్రీతికరం చేయాలి. అంటే ఏదన్నా ఆంజనేయ స్వామి టెంపుల్లో కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, ఎందుకంటే మనకి పురాణాల్లో ఎక్కువగా శని బాధల నుంచి తొలగించుకోవడానికి వెంకటేశ్వర స్వామి గురించి ప్లస్ ఆంజనేయ స్వామి గురించి ఎక్కువ కథలు పురాణాల్లో మనకి చెప్పబడినాయి. కాబట్టి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, ఆంజనేయ స్వామి టెంపుల్లో కానీ శని భగవాను దర్శనం చేసుకొని ఆయనకి ప్రదక్షిణాలు చేసి ఆయనకి ఏదన్నా నైవేద్యం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకం అంటే ఓ లీటర్ల లీటర్లు పోయాల్సిన అవసరమే లేదు, ఓకే, కొంచెం ఒక 50 ml నువ్వుల నూనె పోసినా కూడా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది మనకి ఏలినాడు శని నచ్చేటప్పుడు కంపల్సరీగా మనం ప్రతి శనివారం చేసుకోవాలి. మరి శని త్రయోదశి అనేది పర్వదినం కదా. ఇప్పుడు మనకి ప్రతిరోజు మనకి శాస్త్రంలో ఏదో ఒక అద్భుతమే, కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పర్వదినాలు చాలా ఇంపార్టెంట్గా మనకి ప్రశస్తంగా చెప్పండి. ఈ పర్వదినాలని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు మనకి ప్రతి నెల ఏదో ఒక 4, 5 ఏదో పర్వదినాలు ఉంటాయి. పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి రోజు శంకరాచార్య చతుర్థి, అమావాస్య ముందు రోజు మరి మాస శివరాత్రి, ఇట్లా మనకి త్రయోదశి ప్రథమ అమావాస్య ముందు వచ్చే త్రయోదశి, త్రయోదశి ప్రదోష వ్రతం చేసుకోవచ్చు, ఓకే, ఏ పక్షంలో అయినా ఏకాదశి, ఏకాదశి వ్రతం చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మనకి ఎన్నో రకరకాల జాతక దోషాలని మన జీవితం ఊర్ధముఖంగా ప్రయాణం చేయడానికి కూడా మనకి చాలా సహాయకారిగా ఉపయోగపడుతుందని మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఓకే, మరి కానీ ఈ పర్వదినాలు మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? కంపల్సరిగా అంటే శనికి శని బాధలు పడుతున్న వాళ్ళు, మీరు ఎవరైనా సరే, ఓకే, ఏలినాడు శని అనగానే చాలామంది భయపడిపోతారు. అంటే ఏదో అయిపోద్ది, పూర్తిగా అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి, లేకపోతే మొత్తం మనిషిని కూడా జీరో అయిపోతాడు, ఎన్ని కోట్లు ఉన్నా కానీ మొత్తం జీరో అయిపోతాడు, ఇట్లా చాలా చోట్ల మనం వింటుంటాం. శని భగవానుడు అంత దారుణంగా ఏమీ చేయడు, హింసించడు, ఓకే. ప్లస్ టెస్టింగ్ పీరియడ్ అంటాం మనం దీన్ని, ఓకే, ఎవరైతే ఈ టెస్టింగ్ పీరియడ్లో పర్ఫెక్ట్గా భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళు కనుక ప్రయాణం చేయగలిగితే ఆయన వెళ్ళే ముందు అద్భుతమైన యోగకారం చేసి వెళ్తాడు. 7.5 సంవత్సరాలు బాధ పెట్టాడు కదా, కాబట్టి మంచి యోగకారం చేసి వెళ్తాడు. బట్ ఏదేమైనా కానీ ఏలినాడు శని అంటేనే శారీరక బాధ పెడతాడు శని భగవానుడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నక శిఖ పర్యంతం అంటే మన కాలి గోటి నుంచి, శిఖ అంటే మన వెంట్రుక కొన వరకు ఆయన ప్రయాణం జరుగుతుంది. 7.5 సంవత్సరాల్లో ఏ భాగాల్లో ఎన్నెన్ని నెలలు ఎన్నెన్ని రోజులు ప్రయాణం చేస్తాడో క్లియర్గా మనకు చెప్పబడింది. దాని ప్రకారం మనకి ఆ భాగాల్లో శారీరకంగా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి.
వీటిని ఉపశమనం కలిగించుకోవడానికి లేదా పూర్తిగా తగ్గించుకునే ఛాన్సు మనకి ఇటువంటి పర్వదినాల్లో మనం ఆ స్వామికి ప్రీతికరం చేయడం ద్వారా కలుగుతుంది. కాబట్టి శని త్రయోదశి నాడు స్వామివారికి తైలాభిషేకం చేసుకోవటం, స్వామివారికి నువ్వులతో అర్చన చేయటం, ఇవన్నీ కూడా బెల్లంతో దీపం పెట్టడం, స్వామివారికి నైవేద్యం పెట్టడం, బెల్లం నైవేద్యంగా పెట్టడం, ఇవన్నీ కూడా స్వామికి ప్రీతికరం. స్వామి ఎప్పుడు కూడా శని మనం ఎంత ఎక్కువ శ్రమ పడితే ఆయన ఎక్కువ సంతృప్తి చెందుతాడు. కాబట్టి ఆయనకి ప్రదక్షిణాలు చేయడం ద్వారా, అంటే మన శారీరక శ్రమ చేయడం ద్వారా మనం ఆయన్ని సంతృప్తిపరచవచ్చు. ఈ విధంగా శని త్రయోదశి నాడు ఇంకా మీకు కుదిరితే ఎక్కడన్నా పుణ్యక్షేత్రాలు, శనికి సంబంధించిన స్పెషల్ పుణ్యక్షేత్రాలు చాలా క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి శని శింగనాపూర్ కానీ మందపల్లి కానీ ఇట్లా కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేసుకోండి. కుదరని వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ నవగ్రహాల్లో కానీ, ఓకే ఆంజనేయ స్వామి టెంపుల్లో కానీ ఏదైనా నవగ్రహాలు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చక్కగా స్వామివారిని అర్చించుకొని స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి రండి. ఈ పర్వదినాలు ఇలా ఉపయోగించుకోవడం వల్ల మన జాతకంలో ఉన్న సమస్యలకి ఉపశమనం కలుగుతుంది. ఇది శని అంటే మన శని త్రయోదశి నాడు చేయాల్సిన ముఖ్యమైన పరిహారం అని చెప్పుకోవచ్చు. శని త్రయోదశి రోజు శని మంత్రం ఏదైనా ఉంటుందంటారు? యా శం శనేశ్వరాయన మహ అని ఒక మామూలు మంత్రం అయినా చదువుకోవచ్చు, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని ఈ మంత్రాన్నైనా, పురాణ మంత్రాలు ఇవి. ఓకే శం శనేశ్వరాయన మహ అనేది గురువు నుంచి తీసుకుంటే మంచిది, ఎందుకంటే దాని బీజాక్షం ఉంది కాబట్టి గురువు నుంచి ఉపదేశం తీసుకుంటే మంచిది. నార్మల్గా మీరు చెప్పారని చెప్పేసి ఎవరన్నా చదివితే ఏదైనా దోషం కింద పరిగణింపబడదు? అటువంటిదే ఉండదు నాన్న, అటువంటిదే ఉండదు. కాకపోతే ఏంటంటే మంత్రం సిద్ధించాలంటే గురుముఖత తీసుకోవాలి కాబట్టి గురువు నుంచి తీసుకుంటే మంచిది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏలినాటి శనితో కూడా కొన్ని రాసుల వారు బాధపడుతున్నారు అని అంటున్నారు, ఆ రాసులు ఏంటి? అసలు మకర కుంభ మీనం, ఓకే అంటే ఇప్పుడు మనకి శని సంచారం ఈ సంవత్సరం మొత్తం కూడా కుంభరాశిలో నడుస్తుంది, అంటే మకరానికి రెండో స్థానంలో శని సంచారం ఉంది, కుంభంలో ఒకటో స్థానంలో ఉంది, మీనంలో వేయి స్థానంలో శని సంచారం ఉంది. కాబట్టి ఈ మూడు రాసులకు కూడా ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఎవరు చేసినా చేయకపోయినా ఓకే ఈ మూడు రాసులు కంపల్సరిగా చేసుకోండి. వీరికి 100% వీరికి శారీరకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే శని యొక్క సంచారాన్ని బట్టి నక్క శిఖ పర్యంతం స్వామి ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తున్నాడో మన శరీర భాగాల్లో ఆ స్థానంలో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి స్వామిని ప్రీతికరం చేసుకొని ఆయన నుంచి అంటే అటువంటి బాధల నుంచి ఉపశమనం పొందండి. అంటే వీళ్ళు ఈ సంవత్సరం పొడుగుతో ప్రతి శనివారం పూజ చేయాల్సిందే అంటారా? ఎస్ ఎస్, ఏలినాటి శని 7.5 సంవత్సరాలు కూడా శని భగవాన్ పాదాలు పట్టుకుంటే మనకి ఆ శారీరక బాధలు తగ్గుతాయి, ఉపశమనం కలుగుతాయి. సో ప్రతి జీవితంలో మనిషికి ఏలినాటి శని అనేది వేధిస్తూనే ఉంటుందా అండి తప్పకుండా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మనకి పూర్ణాయుష్కుడు అనే ఎట్లా చెప్తామంటే జనరల్గా ఇది వరకు 120 సంవత్సరాలు అంటే జాతకంలో 120 ఇయర్స్ అనేది పూర్ణాయుష్, ఓకే బట్ 80 ప్లస్ ఉంటే కూడా మనం పూర్ణాయుష్ కింద అని చెప్తాం. అంటే 80 ఇయర్స్ ప్లస్ అంటే మనకి ప్రతి మనిషి జాతకంలో కూడా 2 టైమ్స్ కంపల్సరీగా, కొంతమందికి 3 టైమ్స్ అంటే పుట్టినప్పుడే కొన్ని రాసులకి ఉంటుంది కాబట్టి మకర కుంభమీనాలకి ఏలినాటి శని ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి 3rd టైం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే అంటే 80-85 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 3 టైమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఫస్ట్ది ఓకే అరిష్టం కింద చెప్తారు, రెండోది పొంగు అంటారు. ఆ ఏలినాటి శని పొంగు అంటారు, అంటే రెండోసారి శారీరక బాధలు ఇచ్చినా కానీ స్వామి చివరిలో చాలా అదృష్టాన్ని చెల్తాడంటారు. అంటే ఒక సొంత ఇలిని కలగజేయడం కానీ, వివాహం కాని వాళ్ళకి వివాహం జరిపడం కానీ, అంటే చాలా అద్భుతమైన సెటిల్మెంట్ ఇచ్చి లైఫ్లో ఆయన వెళ్ళిపోతాడని చెప్పి, అంటే 2వ స్థానంలోకి నడిచిపోతాడని చెప్పి అంటారన్నమాట. ఇది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. మళ్ళీ 3వది వచ్చేప్పటికీ మరణప్రదం అని చెప్తారన్నమాట. ఓకే, అంటే ఎవరికైనా ఏలినాడు శని 3వది నడుస్తుంది అంటే మరణప్రదం అంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా మహామృత్యుంజయ హోమాలు చేసుకోవటం, శనికి ప్రీతికరం చేసుకోవడం అనేది కూడా దానివల్ల కూడా మనకు కొంత ఉపశమనం కలిగి వాళ్ళ యొక్క ఆయుష్ని పెంచుకోవచ్చు. ఓకే సార్, శని త్రయోదశి రోజు ఏం చేయాలనేది చాలా చక్కగా వివరించారు, థ్యాంక్ యూ. నమస్తే నాన్న, హరి ఓం శివ. సో చూసారు కదా శని త్రయోదశి రోజు ఏం చేయాలి, ఎలాంటి రెమెడీ చేయాలి,
అదేవిధంగా కొన్ని రాశుల వారిని అయితే శని వేధిస్తాడని కూడా మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. సో దీనికి తగిన పరిహారం చేసుకుంటే మనం ఉపశమనం పొందవచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.